మొదటి రోజుల్లో 100 కోట్లు. ఇది బీభత్సం కాక మరేంటి. అఖండ అద్భుతమైన హిట్టే, కానీ మరి ఇంత హిట్టా? ఇన్ని సెంటర్స్ లో దుమ్ము రేపింది, ఆఖరికి ఓవర్సీస్ కూడా రికార్డు బద్దలు కొట్టింది, బ్రేక్ ఈవెన్ వచ్చి ప్రాఫిట్ కూడా కొట్టింది. అయినా ఆకలి తీరినట్లు లేదు, నాన్ స్టాప్ గా దూసుకుపోతుంది. 10 రోజుల్లో ఏకంగా 100 కోట్లు గ్రాస్ వసూలు చేసి అందరికీ షాక్ ఇచ్చింది. ఇప్పటికీ జనం అఖండ గురించి మాట్లాడుకుంటున్నారంటే అది ఎంత ఎఫెక్ట్ చూపించిందో అర్థమవుతుంది. అద్దరగొట్టే డైలాగ్స్, బీభత్సమైన ఫైట్స్, అన్నింటినీ మించి ఆ బీజిఎంలో జనానికి గూస్ బంప్స్ వస్తున్నాయట. కొందరైతే ఇంటికి వెళ్ళాక కూడా ఆ వైబ్రేషన్ పోవటం లేదని చెప్పుకుంటున్నారు. అఖండ కనబడుతూనే ఉన్నాడట, పైగా శివనామ స్మరణతో వచ్చే బీజిఎం అయితే ఫుల్ ఎక్కేసిందట. అలా వచ్చింది కాబట్టే అఖండ ఇన్ని కలెక్షన్లు రాబడుతున్నాడు. బాలకృష్ణకు ఇది హైయెస్ట్ గ్రాసర్, బిగ్గెస్ట్ హిట్. అఖండ సినిమాను తీసినందుకు బాలయ్య ఫ్యాన్స్ అయితే బోయపాటిని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. మళ్ళీ బాలయ్యతో బోయపాటి సినిమా ఎప్పుడంటూ ఎంక్వైరీలు చేస్తున్నారు. అంతలా ఆ కాంబినేషన్ కి అడిక్ట్ అయిపోయారు ఫ్యాన్స్. అఖండ సినిమా సృష్టించిన ప్రభంజనం మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంది. అఖండ రికార్డులను ఇంకెవరూ బీట్ చేయలేరా? మీ అభిప్రాయం కామెంట్స్ లో పోస్ట్ చేయండి.